హృదయపూర్వకంగా నీ ఆరోగ్యానికి ఉండాలని ఇస్తుందండి. పశువు గడ్డి పరక, పనికి రాని గడ్డిను ఇసిరి వేస్తే, పనికి రాని కుడితిని అక్కడ పాడవేస్తే, నువ్వు తినిగా చేతులు కడగగా మిగిలిపోయిన మెతుకులు, కుడితి నీళ్లు, పాడి పాడైపోయిన ఆ యొక్క అన్నము, కూరలు అన్ని ఆ తొట్టిలో వేస్తే దానిని ఆనందంగా పంచపక్ష పరమాన్నముగా తిని కుడితి నీళ్ళు ఇస్తుందా? ఏమిస్తుంది? తీసుకునేదేమో కుడితి నీళ్లు, పాడైపోయినటువంటి పనికి మాలిన దుర్వాసనతో కూడినటువంటి నీళ్లు, నీకు పనికిరానివి ఇచ్చేదేమో నీకు పనికొచ్చే స్వచ్ఛమైన పాలు. ప్రేమైన వాళ్ళ, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే పాలు, పుష్టిని ఇచ్చే పాలు, మన ఆరోగ్యాన్ని కాపాడే పాలు అండి. చూసారా, ఒక గేదెను పెంచుకున్నా మేలండి మనిషిని నమ్మడం కంటే, ఒక కుక్కను పెంచుకున్నా మేలండి అదన్న మాట ఏంటది? ఎవరన్నా దొంగ వస్తే మన పక్షాన అది అరుస్తుంది, అరుస్తుంది, వారి మీద పడుతుంది. మరి మనిషి మన ఇక్కడ ఉన్నాం అనుకో, ఏమన్నా ఒక నలుగురు వచ్చారనుకో, పక్కన ఉన్నాడు నలుగురు వస్తే మనకెందుకు రసం ఎటు పోదాం? మనకు దెబ్బలు పడతాయి, మనకెందుకు వచ్చిందంట అని అటు తిరిగి చూస్తుంటారు, రారు. మా ఇంట్లో ఫంక్షన్ ఉంది బ్రదర్, రండి, వస్తాం, ముందుగా గంట ముందు వస్తాం. ఒక గొడవ ఉంది, సమస్య ఉంది, పోదాం, నాకు పని ఉంది. చూసారా, రారు. కానీ కుక్క ప్రాణాలకు తెగించి పోరాడుతుంది మన పక్షాన, ఒక జంతువు ఏదైనా సరే. సో ముఖ్య స్నేహితుని నమ్మవద్దు, ప్రాణ స్నేహితుని కూడా నమ్మవద్దు. ఎందుకు దేవుడు మనిషి గురించి ఇలా చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడు? రాజును నమ్మవద్దు, మనుషులు నమ్మవద్దు, స్నేహితుని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుని కూడా నమ్మవద్దు. మరి దేవుడిని నమ్మమంటున్నాడు. ఎందువల్ల మనుషుల్ని నమ్మవద్దని దేవుడు అంటున్నాడు? ఏముంది మనిషిలో? మనిషిలో ఏముంది? ఏమి చూసి దేవుడు మనుషులను నమ్మవద్దు అన్నాడు? తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి అంత్య దినములలో ఎప్పుడొస్తాయి? అంత్య దినాలు ఎప్పుడొస్తాయి? అంత్య దినాలు అంటే ఏంది? అంత్య దినాలు ఎప్పుడొస్తాయి చెప్పండి. అంత్య దినములలో అని ఉంది ఇక్కడ వాక్యం, మనము వార్డ్ టు వార్డ్ మనం ఆలోచించాలి. అంత్య దినములలో అంత్య దినాలు ఎప్పుడొస్తాయి? లాస్ట్లో అంత్య దినం అన్నారు కాబట్టి లాస్ట్లో అనుకున్నావా? అంత్య దినాలు వస్తాయా వచ్చేసాయా? వస్తాయా వచ్చేసాయా? ఆల్రెడీ వచ్చేసాయి. అంత్య దినాలు అనగానే మనం ఏదో ఎప్పుడో వస్తాయి, అంత్య దినాలు క్రీస్తు రాకడ, రెండవ రాకడ దగ్గరున్నప్పుడు వస్తాయి అనుకుంటున్నాం. కాదు, యేసు ప్రభు భూలోకానికి ఎప్పుడు వచ్చాడు? అంత్య దినములోనే ఆయన వచ్చాడు. హెబ్రీ 1:1 ఏముంది? పూర్వకాలమందు నానా విధములుగాను నానా సమయములలో మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడెను. ఎవరి ద్వారా? కుమారుని ద్వారా. కుమారుడు అంటే యేసు ప్రభు. ఆయన ఎప్పుడొచ్చి మాట్లాడాడు? 2000 సంవత్సరాల క్రితం. ఎప్పుడొచ్చాడు ఆయన? దినముల అంతమందు, అంత్య దినాలలో. అంటే యేసు ప్రభు భూలోకానికి వచ్చిందే అంత్య దినములలో. అంటే యేసు ప్రభు పుట్టినప్పుడే అంత్య దినాలు ప్రారంభమైపోయినాయి, ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి. ఈ దినముల అంతమందు ఆయన తన కుమారుని పంపెను. దినముల అంతమందు, అంత్య దినాలలో దేవుడు తన కుమారుని పంపించాడు అవసరాన్ని బట్టి. అంటే అంత్య దినాలు ఆల్రెడీ క్రీస్తు పుట్టినప్పుడే ప్రారంభమైనాయి, ఇప్పుడు అంత్య దినాలు కొనసాగుతున్నాయి. అది అంటున్నాడు ఆయన. అంత్య దినములలో చదవండి. అంత్య దినములలో అనగా ఇప్పుడే, ఇప్పుడు అంత్య దినాల్లో మనం ఉన్నాం. యేసు ప్రభు వచ్చినప్పుడే అంత్య దినాలు ప్రారంభమైనాయి. దినముల అంతమందు తన కుమారుని పంపాను. అంత్యకాలంలోనే అవసరమైనప్పుడే యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు.
హిందువులు కలియుగం అంటారు. కలియుగం కలికాలం బ్రదర్, కలికాలం. కలియుగం అంటే రోజులు బాగలేవని. రోజులు బాగలేవు కాబట్టే దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. పూర్వకాలం అందైతే దేవదూతలు, ప్రవక్తలు ఎంతోమంది పంపించాడు. కానీ దినాలు ఎండ్ డేస్కి వచ్చేసాయి. చివరికి వచ్చేసరికి దేవుడు తన కుమారుణ్ణి పంపించవలసిన అవసరత ఏర్పడింది. కనుక అంత్య దినాలలో తన కుమారుణ్ణి పంపించాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు. అపాయకరమైన కాలములు అంటే ఏంటి? ఎండాకాలము అపాయకరమైన కాలము, వర్షాకాలము అపాయకరమైన కాలము, చలికాలము అపాయకరమైన కాలము. ఎందుకంటే ఎండాకాలము ఎందుకు అపాయకరమైన కాలం అంటే వడదెబ్బ తగులుతుంది కనుక, మనుషులు చచ్చిపోతారు కనుక ఎండాకాలము అపాయకరమైన కాలము. అంతేనా? వర్షాకాలము అపాయకరమైన కాలము. ఎందువల్లంటే వర్షాలు ఎక్కువ వస్తాయి, వరదలు వస్తాయి, వాగులు నదులు పొంగుతాయి, వరదలు వచ్చి మనుషులు చచ్చిపోతారు కాబట్టి అపాయకరమైన కాలం అనగా వర్షాకాలము. చలికాలము, చలికి వణికి వణికి చచ్చిపోతారు ముసలోళ్ళు కాబట్టి అపాయకరమైన కాలములు అనగా ఈ కాలాలు అనుకుంటున్నారా? ఈ ఋతుపవనాల ద్వారా వచ్చే ఋతువులు, కాలాలు అపాయకరమైన కాలాలు కాదు. దేవుడు మనిషికి అవసరమని పెట్టిన కాలాలు. అపాయకరమైన కాలాలను దేవుడు పెట్టాల, మనిషికి అవసరమని పెట్టిన కాలాలు. ఈ శరీరము ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క వాతావరణానికి అది అడ్జస్ట్ అయిపోవాలి కాబట్టి దేవుడు ఇన్ని కాలాలు పెట్టాడు. ఎండ నీకు అవసరము కనుక ఎండాకాలం ఉంది, ఎండాకాలం ఉంది. ఈ మధ్య బ్లెస్సీకి ముక్కులన్నీ బ్లాక్ అయిపోయినాయి. ముక్కులన్నీ బ్లాక్ అయిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన లోపల కండ పెరిగిపోయిందండి, టాబ్లెట్స్ వాడండి తగ్గితే తగ్గినట్టు, లేకుంటే ఆపరేషన్ చేయాలన్నాడు. మొన్న ఈ మధ్య ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్తే శైలిని తీసుకెళ్తే ఇలా ఉంది ప్రాబ్లం అంటే ఆయన ఏం చెప్పాడంటే, ఆపరేషన్ లేదు ఏం పడలేదు సార్, పిల్లలకు ఎండ తగలకపోవడం వల్ల వాళ్ళల్లో వైటమిన్ డి డెఫిషియన్సీ వచ్చేసి అనేక రకాల జబ్బులు వస్తున్నాయి. కరెక్ట్గా ఒక నెల మీరు ఉదయాన్నే సూర్యుడు అస్తమయం ఉదయించే సమయంలో పిల్లల చేత రన్నింగు వాకింగు లేకుంటే ఆట షటిల్ ఆడించడము ఏదో ఒక ఆడించి ఎండ పడేటట్టుగా చేయండి, ఒక్క నెల లోపల తగ్గిపోకుండా నన్ను అడగండి అన్నాడు. అందుకని ఈ మధ్య గ్రౌండ్కి వెళ్తా ఉన్నాం రోజు ఉదయాన్నే లేచి, ముగ్గురు, నేను చింతల్లి శైలు బ్లెస్సీ, ముగ్గురు వెళ్ళి విఆర్సీలో గ్రౌండ్ ఒక 4 రౌండ్లు 5 రౌండ్లు వేసి స్కిప్పింగ్ ఆడి షటిల్ ఆడి కొంచెం మా సన్కి ఎక్స్పోజ్ చేస్తున్నాం. కారణం ఏంటంటే దేవుడు మనిషి ఆరోగ్య రీత్యా ఈ కాలాలు పెట్టాడు, ఎండాకాలం. చాలామంది ఎముకలు పెలుసుగా ఉంటాయి, కారణం ఏంటి? వైటమిన్ డి లోపం. వైటమిన్ డి అనేది సూర్యుడి నుంచి మనకు వస్తుంది. వైటమిన్ డి ఎక్కడ దొరుకుతుందంటే టాబ్లెట్స్లో అని చెప్పకూడదు, ఓకేనా? సూర్యుడి నుంచి వస్తుంది. వైటమిన్ ఏ ఎక్కడ వస్తుందంటే వైటమిన్ ఏ సొల్యూషన్ అని చెప్పకూడదు, క్యారెట్లో దొరుకుతుంది, బెల్లంలో దొరుకుతుంది. దేవుడు అన్ని వైటమిన్స్ను, మినరల్స్ను, మల్టీ విటమిన్స్ను స్వతహాగా ప్రకృతి సిద్ధంగా దేవుడు మనకిచ్చిన వరం. అవి తింటే మన ఆరోగ్యం బాగుంటుంది. సూర్యరశ్మి ఉదయాన్నే మనకు పడాలి, మంచిది అవసరం. అనేక రకాల జబ్బుల నుంచి ఈ యొక్క శరీరము, స్కిన్ అలర్జీ నుంచి ఆ యొక్క ఎండ వేడిమి తప్పించబడుతుంది. ఎండాకాలము నీకు అవసరమని దేవుడు అందించాడు, అది ఆ కాలం అపాయకరమైన కాలము కాదు. వర్షాకాలము నీకు అవసరం, వర్షం నీ వంటి మీద వర్షం పడాలి. మనోళ్ళు వర్షం వస్తుంది గొడిగేస్తారు, వర్షం వస్తుంది రెయిన్ కోట్ వేస్తారు. ఎందుకు వేయడం? వర్షం నువ్వు తడవాలా? అయ్యో వర్షం తడితే జలుబు చేస్తుందండి, చేయదు. ఎందుకు? ఎవరు చెప్పాడు వర్షం తడితే జలుబు చేస్తుందని? ఎవరు చెప్పాడు? తడవండి, జలుబు వస్తే ఒట్టు రాదు. ప్రకృతి సిద్ధంగా వచ్చేది ఏదైనా మనిషికి, మనిషికి మంచిదే. నీళ్లు పోసుకుంటే జలుబు రాదు కానీ తలస్నానం చేసుకుంటే జలుబు రాదు కానీ వర్షం నీళ్ళు వస్తే జలుబు చేస్తుందా? ఎవరు చెప్పారండి? నీ శరీరము ఆ వర్షపు నీరు నీ శరీరం మీద పడాలి. ఎందుకు? స్వచ్ఛమైన నీరు అవి, వర్షపు నీరు స్వచ్ఛమైనవి. నీవు పోసుకునే నీళ్లు కాగబెట్టుకొని పోసుకున్న దానిలో అనేక క్రిములు ఉంటున్నాయి, ఆ నీళ్లు మంచివి కావు. వర్షము నీ, వర్షముతో నీ నెత్తి తడవాలి. ఫలభరితమైన వర్షమును, మనసుకు ఆహ్లాదకరమైన వర్షం అన్నాడు బైబిల్లో దేవుడు. ఆహ్లాదాన్ని సదట వర్షం,
చాలామందికి వర్షం తడవడం అంటే ఇష్టం. నాకు తడవడం అంటే ఇష్టం ఉండదు, తడవకుండా ఉండడం అంటే ఇష్టం. వర్షాన్ని మన దేవుడు మనకి ఇచ్చాడు. వర్షం వచ్చినప్పుడు ఏమనుకోవాలి? ఎన్నాళ్ళకు వచ్చేవే వాన, ఎన్నాళ్ళకు గుర్తొచ్చానా అనుకోవాలి. దేవుడండి దేవుడు, వర్షాన్ని దేవుడు మనకు వరంగా ఇచ్చాడు. చలికాలం, చలికాలం అవసరం నీకు, నీ బాడీ షింక్ అవ్వాలి. ఎండాకాలం నీ బాడీ ఎక్స్పాండ్ అవుతుంది, నీ శరీరము చర్మం ఏమవుతుంది తెలుసా, వ్యాకోచిస్తుంది. ఎండాకాలం వ్యాకోచిస్తుంది, అప్పుడు చాలామందికి చర్మం పగులుతుంది, వ్యాకోచిస్తుంది చర్మం. మంచు కాలంలో సంకోచిస్తుంది, అది సంకోచిస్తుంది. అలాంటి ఎలాస్టిసిటీ అనేది శరీరానికి అవసరం. సంకోచించాలి, వ్యాకోచించాలి, అది బాడీకి అవసరం. అది లేకపోతే నీ బాడీ బాడీగా ఉండదు, గోడగా ఉంటుంది. రైలు పట్టాలు వేసేటప్పుడు ఏం చేస్తారు తెలుసా, కొంత గ్యాప్ పెడతారు పట్టాకు పట్టాకు మధ్య. ఎందుకు? ఈ పట్టాకు జాయింట్ చేస్తారు కదా, కతక్కన అంటించేయరు, ఇక రాయి అంటించినట్టుగా పట్టాక పట్టాకి ఇలా మధ్యలో గ్యాప్ ఉంచుతారు. అందుకే ట్రైన్ పోయేటప్పుడు దడక్ 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 అంటుంటుంది. కారణం అక్కడ గ్యాప్ ఉందాడ. ఎందుకు ఆ గ్యాప్? ఎండాకాలం అది కరిగి దగ్గరకు అయిపోద్ది, చలికాలంలో ముడుచుకుపోద్ది. ఇదిట్టు అదిట్టు ఆ గ్యాప్ అవసరం. అందుకనే ఆ పట్టాలు పెట్టేవారు ఆ గ్యాప్ పెడతారు పట్టాలు. ఈ మధ్యలో చూడండి ఎప్పుడన్నా, నేను చెప్పింది నేను మీరు నమ్మకపోతే పట్టాలు రైలు పట్టాల దగ్గరికి వెళ్ళి రైలు వస్తుందో లేదో చూసుకొని చూడండి. దాంతో మనకేం పని చెప్పి ఇలా చూడబాకండి, వచ్చి కొట్టేస్తుంది. వెనక ముందు చూసుకొని వస్తుందో లేదో అప్పుడు పట్టాకు పట్టాకు మధ్య ఇక్కడ సమాంతరంగా పంచుతారు. ఎంత గ్యాప్ ఉంటుంది, 2-3 వేల గ్యాప్ ఉంటుంది. ఎండాకాలం అది కవర్ అయిపోతుంది, చలికాలం ముడుచుకుంటుంది. దేవుడు నీకు అవసరమని కాలాలు ఇచ్చాడు. అపాయకరమైన కాలములు అంటే ఈ కాలాలు కాదు, ఏంటి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోండి. ఎందుకనగా ఎలా వస్తాయంటే, అపాయము ఎలాగంటే దేన్ని గురించి, ఎవరి గురించి దేవుడు చెప్తున్నాడు చూడండి. అపాయము ఎవరి వల్ల వస్తుందట? కుక్క వల్ల అపాయం కాదు, జంతువు వల్ల అపాయం కాదు, పక్షి వల్ల పాము వల్ల అపాయం కాదు. అపాయం అనేది మనుషుల వల్లనే వస్తుంది. మనుషులు స్టార్ట్ రాసుకో, లెక్క పెట్టుకోండి, 19 వస్తాయి. 19 రకాలైనటువంటి భయంకరమైన లక్షణాలు మనుషుల్లో ఉన్నాయి. మనుషులు స్వార్థప్రియులు. నీ స్వార్థము పక్కవాడిని మోసం చేస్తుంది, నీ స్వార్థము పక్కవాడి ధనాన్ని దోచుకుంటుంది, నీ స్వార్థము పక్కవాడికి హాని చేస్తుంది. స్వార్థప్రియులు మనుషులట. ధనాపేక్ష గలవారు అంటే డబ్బుంటేనే ప్రేమ చూపించేవారు. దీని మీనింగ్ కూడా చూశాను నేను. ధనాపేక్ష కలిగిన వారు అంటే ఎవరు? డబ్బుంటే హాయ్ హలో హౌ ఆర్ యూ, డబ్బు లేకపోతే టాటా బాయ్ బాయ్. ఎక్కడ ఈగలు ఎక్కువ ఉంటాయంట? బెల్లం ఉన్న దగ్గర. బెల్లం లేకపోతే ఈగలే ఉండవు. ఓకేనా? స్వార్థప్రియులట, ధనాపేక్ష గలవారు. బెంకములాడువారంటే ఎవరు? బెంకములు అంటే ఏంది? బెంకల బంకమట్ల. బెంకములు అంటే కాదు, సెల్ఫ్ డబ్బా కొట్టుకునేవాళ్ళు. బడాయి మాటలు చెప్పేవారని రాయబడింది వేరే వ్యాఖ్యాన బైబిల్లో చూస్తే. బెంకములాడువారు అంటే బడాయి మాటలు, బడాయి కోరులట. బడాయి కోరులు అంటే ఏంది? డబ్బా కొట్టుకుంటే తమ గురించి తమ, అంటే సెల్ఫ్ వేసుకునేవాళ్ళు బడాయి కోరులు. ఓకే, తర్వాత అహంకారులు. అహంకారం అంటే మీకు తెలుసు, దోషకులు, దూషిస్తూ ఉంటారు ఊరికనే. తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రులకు అవిధేయులు. కృతజ్ఞత లేని వారు, చేసిన మేలు మరిచిపోయే కృతజ్ఞులు. కృతజ్ఞులు అంటే చేసిన మేలు మరిచిపోని వారు. కృతజ్ఞులు అంటే మరిచిపోయేవారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు. ఓకేనా? మేలు చేసిన వాడికే ద్రోహాన్ని తలపెట్టేవారు. మేలును మరిచిపోయి వ్యక్తినే మరిచిపోయేటువంటి వారు. వీరు ఎవరు? వీళ్ళు
కృతజ్ఞత లేని వారు. తర్వాత అపవిత్రులు, అనురాగరహితులు అంటే అనురాగరహితులు, అనురాగము లేనివారు. అనురాగం అంటే ప్రేమ, రహితం అంటే లేనివారు, సహితం అంటే ఉన్నవారు. సహితులు అంటే ఉన్నవారు, రహితులు అంటే లేనివారు. అనురాగము, ప్రేమ, అభిమానాలు లేనటువంటి వారు, ప్రేమను పక్కన పెట్టినటువంటి వారు ఎక్కడైనా మామ కానీ లేకపోతే నువ్వు ప్రేమ లేని వారు. ఇంకా ద్వేషులు అంటే అతి ద్వేషులు అంటే ప్రేమ లేని వారు. అతి ద్వేషులు అంటే తీరని పగ కలవారట, ఎక్కువ పగ ఉన్నవారట. అతి ద్వేషులు అంటే ఎక్కువగా ద్వేషిస్తారని. అతి అతి అంటే అతిథులు అని కాదు, అతిగా ఎక్కువగా. ద్వేషులు అంటే ద్వేషించేవారు. ఎక్కువగా ఎవరు ద్వేషిస్తారంటే ఎక్కువ పగబడిన వారే, ఎక్కువ పగ పెట్టుకున్నారనుకో అలాంటి వారట, తీరని పగ కలవారు. తర్వాత అపవాదకులంటే అపనిందలు వేసేవారు. అపనిందలు, తప్పులెత్తి చూపించేవారు, అపనిందలు వేసేవారు, లేనివి ఆరోపించేవారు, చేయని తప్పును వారిని ఆపాదించేవారు. ఓకేనా? అపనిందలు, అజితేంద్రియులు అంటే అజితేంద్రియులు అంటే ఏంది? అజితేంద్రియులు అంటే లేని వార్తను ప్రచారం చేసేవారు. అజితేంద్రియులు లేని వార్తను ప్రచారం చేసేవారు. ఆ తర్వాత క్రూరులు, సజ్జన ద్వేషులు. సజ్జన ద్వేషులు అంటే సజ్జనులు అంటే మంచివాళ్ళు, ద్వేషులు అంటే ద్వేషించడం, అంటే మంచి వారిని ద్వేషించడం. మంచి వాడు మంచివాడంతా వాడిని తిట్టడమో వాడిని ఏదో ఒకటి అనడం అన్నమాట. ద్రోహులు, మూర్ఖులు. వీళ్ళెవరు మూర్ఖులు? నేను పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళు అనేవాడు, మాట వినవారు, అడ్జస్ట్ కానివారు, గర్వాంధులు, గర్వం. తర్వాత దేవునికంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. తర్వాత పైకి భక్తి గల వారి వలె ఉండి దాని, అంటే మనం అన్నమాట. అంటే ఎవరు? అచ్చు మనలాంటి వాళ్ళు. పైకి మాత్రం వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్. లోపల దాని శక్తిని ఆశ్రయించని వారు. పైకి మాత్రం భక్తి గలవారుగా ఉంటాము, లోపల దాని యొక్క శక్తిని మనము ఎరుగని వారము కాము. 19 యొక్క మంచి మనకున్న లక్షణాలను దేవుడు చెప్పాడు. 19 లక్షణాలు. ఈ ఒక్క లక్షణము దేంట్లోనైనా కుక్కల్లో, పక్షుల్లో, జంతువుల్లో ఉందా చెప్పండి మీరు? కుక్కకు స్వార్థం ఉందా? కుక్కకు పగ ఉందా? కుక్కకు ద్వేషం ఉందా? కుక్కకు అనురాగ రహితం ఉందా? లేదు. దేనికి లేదండి, మనిషికి తప్ప దేనికి లేదు. కుక్కలు కొండవు, మీరు గమనించండి. పగలు ప్రతికారం ఉండవు. ఇప్పుడు కలుసుకుంటాయి, మళ్ళీ ఒకటైపోయి మళ్ళీ కలుసుకొని హ్యాపీగా ఉంటాయి. గొడవ వచ్చిందంటే ఎక్కడ వస్తుంది తెలుసా? ఆ ఫుడ్ దగ్గరే వస్తుంది గొడవ, అంతే. మళ్ళీ మామూలే. పక్షులు అంతే, జంతువులు అంతే, ప్రకృతిలో ఉన్నది ఏదైనా అంతేనండి, ఒక్క మనిషి తప్ప. చూసారా ఎంత ఎత్తుకు ఎదిగిపోయాడో మానవుడు? మానవుడే మహనీయుడిగా మారిపోయాడు. మానవుడు దేవుడిగా మారాలి అంటే, దేవుడు కోరుకుంటే ఎంత ఘోరంగా మారాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? 19 లక్షణాలు కలిగిన మనుషులు ఉన్నారు, జాగ్రత్త. ఇప్పుడు మనుషులను నమ్మదామా? మనుషులను నమ్మవద్దు, రాజులను నమ్మవద్దు, స్నేహితులను నమ్మవద్దు, ముఖ్య స్నేహితులను అస్సలు నమ్మవద్దు. మరి ఎవరు నమ్మాలి? మాట తప్పనివాడు, మనమ తెప్పనివాడు, నమ్మకమైన నీతి న్యాయము కలిగిన న్యాయాధిపతి దేవుణ్ణి మనము నమ్మాలి. ఆయన నమ్ముకుంటే మనకు మేలు ఉంటుంది, కానీ ఈ లోకములో ఎవరిని నమ్మినా మనకు మేలు ఉండదు, మేలు ఉండదు. అందుకే దేవుడు అంటున్నాడు ప్రేమైన వాళ్ళరా. సో 19 యొక్క లక్షణాలు మనలో ఉన్నాయి. నీలో ఎన్ని ఉన్నాయో చూసుకో. 19 లిస్ట్ అవుట్ చేసుకొని ఏది లేదో కొట్టేసుకో, ఇంటూ చేసుకో. ఏది ఉందో టిక్కిచ్చుకో.
అలా ఎన్ని ఉన్నాయో వాటిని వీలైనంత త్వరగా వాక్యము ద్వారా అప్లై చేసుకుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసివేసుకునే ప్రయత్నము మనం చేయాలి. యేసు వచ్చేంత వరకు మనం పోయే లోపల ఇలాంటి ఉన్నటువంటి దుర్గుణాలు వీటన్నిటి విషయంలో మనం జాగ్రత్త పడి ఒక్కొక్కటి మనం తీసివేసుకొని చివరకు మనుషులు దేవుడిగా మారిపోవాలి. ప్రేమైన వాళ్ళారా, మనుషుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అపాయకరమైన దినములలో మనం ఉన్నాం, అంత్య దినాలలో మనం ఉన్నాం. మనుషులు స్వార్థ ప్రియులుగా మారిపోయారు. ఇన్ని లక్షణాలు మనుషుల్లో ఉన్నాయి. అలాంటి మనుషులతో నీవు సహజీవనము చేస్తూ ఉన్నావు కనుక జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. ఈ జాగ్రత్తగా ఉండే మనిషి కూడా అలాంటి వాడే, జాగ్రత్తగా ఉండమని చెప్పిన మనిషి కూడా అలాంటి వాడే. కనుక దేవుని నమ్ముకుంటే మనకు ఏదైనా ఉపయోగం ఉంది, పరలోకం ఇస్తాడు, మనకు మంచి జీవితాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కనుక కుక్కలున్నాయి జాగ్రత్త అని మనము బాధపడవలసిన అవసరం లేదు. జంతువుల గురించి, పక్షుల గురించి, వేటి గురించి మనము ఈ లోకంలో భయపడవలసిన అవసరం లేదు. ఒక్క మనిషి గురించే మనము బాధపడాలి, ఆలోచించాలి, వారి గురించి మనము జాగ్రత్త పడాలని బైబిల్ చెప్తోంది. కనుక దేవుని నమ్ముకుంట యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. మేలు దేవుణ్ణి ఆశ్రయించుట మేలు అంటే మనిషిని ఆశ్రయించుట మేలు కాదు, కీడనే కదా అర్థం. ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరి మీద ఆనుకుని బ్రతుకుతున్నావు? ఎవరి మీద నీ నమ్మకాన్ని ఉంచుతున్నావు? అదిగో దేవుని మీదనే నీ నమ్మకాన్ని ఉంచాలి. నీకు కలిగిన ఆస్తి, నీకు కలిగిన ఉద్యోగమా, అంతస్త, నీ పలుకుబడా, అండబలమా, కండబలమా, ఇంకా ఎన్ని బలాలు ఉన్నాయో ఈ యొక్క పలుకుబడి ఇలాంటి వాటి అన్నిటినీ ఆధారపడకుండా మనుషులు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనలను మోసం చేస్తారు. ఎవరైనా ఎవరైనా కుక్కను తోక పట్టుకునే వాడేవుడో ఏం చేశాడట, ఎక్కడో ఏదో నది ఇదేడట మధ్యలో వదిలేసిందట, అది ఏం చేస్తుంది పాపం? అది దానికే దిక్కు లేదు, వదిలేస్తుంది. అది దాని తప్పేం కదా, అది దాన్ని పట్టుకోబోడు నీ తప్పు. దాన్ని పట్టుకుని ఎవడు బొమ్మన్నాడు? దాని హైట్ ఎంత, నీ హైట్ ఎంత ఆలోచించవా? దాని ప్రాణరక్షణ దా వదిలేసింది, అది చూసుకుంది, నేను వదిలేసింది అలాంటి వాళ్ళ. సో మనుషుల విషయంలో జాగ్రత్త మనం పడదాం, దేవుని నమ్మదాం, దేవుని యందు మనము విశ్వాసం ఉంచాలని ప్రభు నామన మనవి చేసి ఇంతటితో ముగిస్తున్నాను. వందనాలు.